కొన్ని రోజుల క్రితం అమ్మా నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది. అది జరిగినప్పుడు వాడు అక్కడే ఉన్నాడు. తీసుకోలేక కోమాలోకి వెళ్ళిపోయాడు. ఎంతోమంది డాక్టర్లు చూపించాం కానీ అందరూ చేతులెత్తేశారు. నువ్వేమైనా చేయగలవా? చెయ్యొచ్చు, కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. వాడే సిచ్యువేషన్ వల్ల కోమలోకి వెళ్ళాడో అలాంటి సిచ్యువేషనే మళ్ళీ జరగాలి. అయితే ఇంకేంటి, పదా ట్రై చేద్దాం. కానీ ఒక చిన్న రిస్క్ ఉంది. రిస్కా? ప్రమాదం ఏమి లేదుగా. ఉంది, ప్రాణం కూడా పోవచ్చు. ఏం చేయాలో నువ్వే డిసైడ్ చేసుకో. అందరూ చేతులెత్తేశారు. ఉన్న ఒక్క అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవడం? ట్రై చేద్దాం. ఏంట్రా వైర్లు పెట్టావు? కరెంటు పెట్టి చంపేస్తావా ఏంటి? అవన్నీ పక్కన పెట్టు. వాడు కోమలో ఉన్న విషయం మనకు తప్ప వాడికి తెలియదు, తెలియకూడదు. మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగి మా తమ్ముడు బయటకు వచ్చేసాడు అనుకుందాం. మనం ఎలాగరా బయటికి రావడం? తీసుకెళ్ళిన వాడికి మళ్ళీ బయటికి తీసుకురావడం తెలియదా? ఇప్పుడు రావటం? అమ్మ వాళ్ళు కింద ఉన్నారా? నేను వెళ్తున్నా. వాళ్ళు ఇంకా రాలేదు. ఎందుకు రాలేదు? ఎప్పుడు వస్తారు? యాత్రలు ఇంకా పూర్తి కాలేదు. నువ్వు అక్కడవే ఉంటావని నీకు తోడుగా నన్ను పంపారు. అవన్నీ నాకు అనవసరం. నేను వాళ్ళతో మాట్లాడాలి. శివ, నేను చెప్పేది వినరా? చెప్పు. మాట్లాడదు కానీ ఫోన్ చేస్తానని చెప్పాను కదా. ఇప్పుడు అక్కడ సిగ్నల్స్ ఉండవు. అదే సిచ్యువేషన్ అన్నావు, ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు పోవాలి. నేను పోవాలా? ఏం మాట్లాడుతున్నావురా? పోవడం అంటే నిజంగా పోవడం కాదురా. మర్చిపోయేవా, మనం వాడి కోమలో ఉన్నాం. పొడుచుకున్నా కాల్చుకున్నా మనకేమీ కాదు. ఇంతకీ ప్లాన్ ఏంటి? వాడిని నవ్వించు, ఆనందపెట్టు. అదే టైంలో నేను వాడిని షూట్ చేస్తాను. అప్పుడు అదే సిచ్యువేషన్ వస్తుంది. ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య, అమ్మంటి ఆలన లాలన అన్నయ్య. నా కంటే ముందుగా పుట్టిన నా ఇంకో రూపం తానుగా, నా నీడకి ప్రాణాలుగా నిలిచింది తనేగా.
ఎవడ్రా నువ్వు? వాడితో మాట్లాడరా, వేసేక. అజయ్ వీడేంట్రా అచ్చు మా తమ్ముళ్ళలాగే? వాడు మీ తమ్ముడు ఆలోచన రా. ఆలోచన? ఆలోచన ఏంట్రా? మీ తమ్ముడు బ్రెయిన్లో చంపడానికి క్రియేట్ చేసిన ఆలోచనే వీడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ ఆలోచనని చంపేద్దాం. అన్నయ్య, రే ఛేదించాలు, పైకి లేరా. వాడెక్కడ్రా? మీ తమ్ముడు ఆలోచన చచ్చిపోయిందిరా. ఏంటి ఇందులోక?
ఏ శివ, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు ఏదో ఒకరోజు చనిపోవాల్సిందే. నువ్వు, నేను, అమ్మ, నాన్న అందరం ఏదో ఒకరోజు పోవాల్సిందే. ఆ పరువు శాశ్వతం కాదు. ఏంట్రా ఇంకా అవ్వలేదా? ఏంట్రా అయ్యేది? మూవీకి వెళ్దామా?